हेलो गाइस, वेलकम टू हेमंत क्रिएशंस। दिस इज हेमंत एंड वेलकम टू माय चैनल। सो टुडे नेनु 12 ब्लॉगिंग 6 पार्ट स्टार्ट చేయబోతున్నా। స్టార్ట్ చేద్దాం। యా ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చిన, అట్లానే మెసేజ్ ఓరియంటెడ్ ఇది। సో మీకు రియాలిటీని తీసుకొచ్చి చెప్తేనే మీకు బాగా అర్థమవుతుందని స్టోరీ బ్లాగింగ్ 3లో నేను తెలుసుకున్నా। మిగతా అన్ని మీకు అర్థం కాలేదు, అట్లానే నచ్చలేదని కూడా తెలిసింది। సో మీకు నచ్చేలాగా మీకు అర్థమయ్యేలాగా కొన్ని సీన్స్ని కొన్ని విజువల్స్ని నేను వాడుకుంటున్నా। వెయిట్ చేయకుండా సొల్లు వాక్కుండా డైరెక్ట్గా లొకేషన్ సీన్లోకి వెళ్ళిపోదాం। స్టార్ట్ ఇలా తీసుకొచ్చి, సో అనగనగా ఒక రాజ్యం, రాజ్యంలో ప్రతి ఒక్క రోజు వాళ్ళకి పండగలు జరిగేది। ఎందుకంటే వాళ్ళ రాజు అంత ఫ్రెండ్లీగా ఉండేటోడు। సో ఆయన ప్రతి వారం వేటకి వెళ్ళేటోడు అడవికి। ఒకరోజు ఏమైందంటే, వేటకి వెళ్ళినప్పుడు అన్ని జంతువులు పారిపోతున్నాయి। బహుశా సింహం వస్తుందేమో అనుకున్నారు, కానీ సింహాలు ఏమో చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు। కానీ ఒక చిన్న సింహం పిల్ల దొరికింది ఆయనకి। ఏమో ఆ సింహం పిల్ల అక్కడ వదిలేసి వెళ్ళిపోయాయా, లేదంటే ఇది తప్పిపోయి వచ్చిందా అని పెంచుకోవడం అని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళాడు। సింహం పిల్ల కాబట్టి అది ఎప్పటికైనా హాని కలిగించదేమోనని చెప్పి మనుషులు తినే ఆకులు తినిపించి బతికించాడనమాట। మాంసాహారిగా కాకుండా శాకాహారిగా బతికి తినిపించాడు, అంటే నేర్పించాడు, పెంచాడు। మీకు తెలియదే పిచ్చ మహల్లారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు। ఒక టైం వచ్చేసరికి అది ఎంతైనా కూడా సింహమే కాబట్టి తన భీకరమైన గర్జనతో భయపట్టేలాగా ఒక జూను ఆ సింహం ఉండే అంత టీవీతో అది అందరినీ అది మామూలుగానే అరిసినా వాళ్ళకి భయం వేసేనంతగా, అంటే మామూలుగా మనుషులు అన్నాక సింహాన్ని చూస్తే భయపడ్డారు। సో ఈయన ఒకటి చేశాడు, ఇక మంత్రి అందరూ కలిసి, స్వామి మీరు ఏం చేస్తారంటే పొద్దున్నే దాన్ని వదిలేసేయండి, అది వచ్చేటట్టయితే మన దగ్గరికే వస్తుంది కదా, అది మనదే అయితే మన దగ్గరికే వస్తుంది కదా అని చెప్పి దాన్ని పొద్దున ఒకరోజు ఉదయాన్నే వదిలేస్తాడు। అడవిలోకి వెళ్ళిపోతుంది, అన్నీ దానికి నచ్చినన్నీ చేసి వస్తుంది, సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేస్తుంది వాళ్ళ గృహంలోకి, అదే ఆయన నిర్మించిన గృహంలోకి। సో అప్పుడు ఏమైంది, ఇలానే ఒక కాలం గడిచిన తర్వాత ఒకరోజు అలాగే వదిలేసిన తర్వాత ఏమవుతుందంటే, వచ్చేటప్పుడు ఒక గాయంతో వస్తుంది, ఎప్పుడు కూడా గాయం చేసుకొని రాలేదు, కానీ ఈసారి గాయంతో వచ్చింది, ఏంటి ఏమన్నా జరిగి ఉంటుందా అని తెలుసుకుంటే, దూరంగా తన రాజ్యం చుట్టూ గోడ కట్టుకొని ఉన్నాడు ఆయన। ఆ గోడ మీద అందరూ బట్టలు ఉన్నారు। అయితే ఆ రోజు ఆ దూరంగా చూస్తున్నప్పుడు ఆయన స్తూపం కింద కళ్ళు కనిపిస్తున్నాయి। ఏంటి ఆ కళ్ళు అంత మెరుస్తున్నాయి ఏంటి అనంటే, సింహమే అయి ఉండొచ్చేమో, సింహాలే అయి ఉండొచ్చేమో అనుకున్నాడు। అది దీనికోసం వస్తుందా, లేదా మనందరినీ చంపడానికి వస్తున్నాయా, లేదంటే ఇది ఇక్కడ ఉందని తెలుసుకొని వస్తుందో అర్థం కాలేదు, కానీ వీటి కోసం వస్తుందని అనుకొని ఆయన దీన్ని బహిష్కరించేశాడు, అంటే దీన్ని పంపించేశాడు, పూర్తిగా దీన్ని రాజ్యాల నుంచి పంపించేశాడు। అప్పుడు ఆ సింహాలుగా కనిపించిన ఆ జంతువులు ఏంటో తెలుసుకోవాలంటే, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అని నెక్స్ట్ ఎపిసోడ్ రాబోతుంది। సో ఆ ఎపిసోడ్లో మీకు అక్కడ జరిగింది ఏంటి అది ఏంటో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు వెయిట్ చేయాలి। మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు హేమంత్ క్రియేషన్స్। పక్కనే వచ్చి గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు, నేను పెట్టగానే వీడియో మీకు అలా వచ్చేస్తుంది। సో బాయ్।